మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆమె పేరు మేరీ మలాన్. ఆమెకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె వంటనే వృత్తిగా మలుచుకుంది. మేరీ 1869 సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్లోని కోక్స్ టౌన్ అనే గ్రామంలో జన్మించింది. దురదృష్టం ఏంటంటే ఆమె వంటను ఎవరు తిన్నా టైఫాయిడ్కు గురయ్యేవారు. దీంతో ఆమెకు టైఫాయిడ్ మేరీగా పేరొచ్చింది. అయితే ఆమె మాత్రం ఏనాడు టైఫాయిడ్కు గురి కాకపోవడం గమనార్హం. టైఫాయిడ్ వ్యాధి పురాతన కాలం నుంచే ఉనికిలో ఉంది. 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాన్ని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా మలం ద్వారా లేదా అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు. అయితే ప్రపంచంలో టైఫాయిడ్ను వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోతుంది. ఆమె టైఫాయిడ్కు గురి కాకున్నా ఆ వ్యాధిని మాత్రం వ్యాప్తి చేసేది. ఈ విషయం తొలుత ఎవరికీ అంతుబట్టలేదు. చివరికి మేరీకి కూడా దీనిపై అవగాహన లేదు. అలా మొదలైంది. 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి మరో 10 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో 6 టైఫాయిడ్ వ్యాధికి గురయ్యారు. అప్పటికి ఆ ప్రాంతంలో టైఫాయిడ్ ఉనికిలో లేదు. దీంతో ఈ వ్యాధి వారికి ఎలా సోకిందో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో వారెన్ తన స్నేహితుడు సివిల్ ఇంజనీర్ జార్జ్ సావర్కు ఈ విషయం చెప్పాడు. తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలి అని కోరాడు. ఇలా బయటపడింది. హెన్రీ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో అపరిశుభ్రత వల్ల ఆ వ్యాధి ఏర్పడే అవకాశం లేదు. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వ్యక్తి వంట మనిషి మేరీ మాత్రమే. అయితే ఆ ఇంట్లో వారు టైఫాయిడ్కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలిపెట్టింది. దీంతో సాపర్ ఆమె గురించి ఆరా తీశాడు. వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయదని, ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆమె పనిచేసే ప్రాంతంలో టైఫాయిడ్ వ్యాపిస్తుంది అనే విషయం తెలిసి షాక్ అయ్యాడు. దీంతో సాపర్ ఆమె ఆచూకీ కనుగొని పోలీసులకు అప్పగించాడు. కఠిన శిక్ష. టైఫాయిడ్ నుంచి ప్రజలను రక్షించేందుకు మేరీని న్యూయార్క్ సముద్రం తీరానికి శివారులో గల నార్త్ బ్రదర్ ద్వీపంలో బంధించారు. ఈ శిక్షను మేరీ వ్యతిరేకించింది. తన వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుంది అనేది అపోహ మాత్రమే అని వాదించింది. నాలో టైఫాయిడ్కు చెందిన ఎలాంటి బ్యాక్టీరియా లేదని వైద్యులు చెప్పారు. నేను నిర్దోషిని, ఏ నేరం చేయకపోయినా నన్ను క్రిమినల్లా చూస్తున్నారు అని ఆమె వాపోయింది. దీనిపై ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్కు కూడా ఫిర్యాదు చేసింది. మళ్ళీ వంట మనిషిగా 1910లో తాను మళ్ళీ వంట చెయ్యనని, సాధారణ జీవితం గడుపుతానని మేరీ కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ఆమెను కొన్ని షరతులతో విడుదల చేశారు. మేరీ కొన్నాళ్ళు వంట చేయకుండా లాండరీలోనే పనిచేసింది. అయితే అక్కడ జీతం చాలా తక్కువగా ఇచ్చేవారు. పైగా వంటకి దూరంగా ఉండడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలేసి మళ్ళీ కుక్గా మారింది. తన పేరును మేరీ బ్రౌన్గా మార్చుకుని స్లోనే మహిళా ఆసుపత్రిలో వంట మనిషికి చేరింది. 30 ఏళ్ళు బంది. 1915లో ఆ ఆసుపత్రిలోని 22 మంది వైద్యులు, నర్సులు టైఫాయిడ్కు గురయ్యారు. వారిలో 2 చనిపోయారు. దీంతో పోలీసులు మళ్ళీ మేరీని అరెస్టు చేశారు. మరోసారి ఆమెను మనుషుల్లేని ద్వీపానికి తరలించారు. అక్కడ ఆమె సుమారు 30 ఏళ్ళు జీవించింది. చనిపోవడానికి 6 ముందు ఆమె పక్షవాతానికి గురైంది. నవంబర్ 1938 నవంబర్ 11న 69 వయస్సులో న్యూమోనియాతో చనిపోయింది. అయితే ఆమె టైఫాయిడ్కు గురి కాకుండా దాన్ని ఎలా వ్యాప్తి చేసింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆమె వంటకు ముందు చేతులు శుభ్రం చేసుకునేది కాదని, అందుకే టైఫాయిడ్ వ్యాప్తి చెందింది అనేది చాలామంది వాదన. మరి ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా?